జిఆర్ఎన్టీక్స్ కి స్వాగతం. ఇది మీరు చూస్తున్నది ఒక 19వ శతాబ్దం నాటి చెక్కతో చేసినటువంటి ఫ్యాన్. ఈ వీల్ చూసారా, ఇదంతా కూడా ఈ రౌండ్ గానా. ఇది మరి ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఇంకా మనకి ఇన్వెన్షన్ లేనప్పుడు ముందు మనుషులు పక్క నుండి విసనకర్రలతో విసిరేవారు. తర్వాత మనకి ఇటువంటి ఫ్యాన్స్ని, ఇది హ్యాండిల్ మనకి, ఇది ఫ్యాన్కి మనకి పేటెంట్ కూడా ఉంది. పేటెంట్ జోసెఫ్ ఎస్ దీన్ని ఇత్తడితో తయారు చేశారు. ఇవంతా కూడా ఈ రెక్కలవి కూడా మనకి మొత్తం మ్యాక్సిమం చెక్కతో తయారు చేశారండి. ఈ దీనికి ప్లాట్ఫారం బోర్డు ఇచ్చారు, అలాగే 4 చెక్కతో రెక్కలు ఇచ్చారండి. ఇది చాలా అరుదైనటువంటి ఫ్యాన్. నాకు తెలిసి ఇది చైనా మ్యూజియంలో ఉందండి. దీని ఒకసారి మనం తిప్పి చూద్దాం. ఇది హ్యాండిల్ చాలా స్లోగా తిప్పినా సరే ఈ రెక్కలు చాలా వేగంగా తిరిగితే గాలి కూడా చాలా ఎక్కువ వస్తుందండి. ఇది ఆ తిరుగుతుంటే కూలింగ్గా చల్లగా గాలి వస్తుందండి. మరి ఒక 200 సంవత్సరాలు పైబడినా సరే ఈ ఫ్యాన్ ఎక్కడా కూడా చెక్కలు కానీ ఏమి కూడా చెక్కు చెదరలేదు. చూడండి, ఇది చాలా స్లోగా స్లో మోషన్లో తిప్పుతుంటే దానికి ఇవి ప్రత్యేకించి ఒక మనిషి ఉండిపోయాడండి. మరి జమీందారులు బాగా డబ్బున్న వాళ్ళు ఇటువంటివి వాడారు చాలా తక్కువ అండి. భారతదేశంలో ఇటువంటి ఫ్యాన్స్ వాడిన దాఖలాలు చాలా తక్కువ. మనకి ఇది చైనాలోని బీజింగ్ మ్యూజియంలో ఒక పీస్ ఉంది, మనం ఇంటర్నెట్లో కొట్టినట్లయితే తెలుస్తుందండి. మరి ఇటువంటి చాలా అరుదైనటువంటి వస్తువు ఇది. దీన్ని మనం పూర్తిగా దీన్ని చాలా స్ట్రాంగ్ చెక్కతో చేశారు. అంటే ఇంతకాలం పాడవకుండా ఉన్నదంటే ఈ వింగ్స్ కూడా చెక్కతోనే చాలా పలచగా చేశారు ఈ రెక్కలు. వేరే మనకి తర్వాత ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫ్యాన్లు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఈ ఫ్యాన్స్ తాలూకా రెక్కలు చెక్కతోనే ఉండేవి. తర్వాత రాను రాను ఐరన్ పెట్టారు. ఆ చెక్కతో వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ వింగ్స్ ఇవి. చాలా పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. దీనికి వీల్ ఇచ్చారు, ప్లాట్ఫామ్ ఇచ్చారు, మళ్ళీ దీనికి ఈ రెండు కలిపి చేయడానికి బ్యాక్ సైడ్ హ్యాండిల్ ఇచ్చారండి. ఎంత పర్ఫెక్ట్గా దీన్ని తయారు చేశారండి.